దుబాయ్లో బ్యాచిలర్ రూమ్స్ ఎలా ఉంటాయి, వాటి రేట్ ఎంత ఉంటుంది, రూమ్లు ఎలా ఉంటాయి మొత్తం చూద్దాం పదండి ఒకసారి. లోపలికి వెళ్ళగానే బ్యాచిలర్ రూమ్స్ ఇలా నీట్గా ఉంటాయి చూడండి. రూము అన్ని బెడ్లు సేమ్ ఉంటాయి చూడటానికి. నేను ఒక బెడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా బెడ్లు మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటాయో. ఇది చూడండి, ఇది బెడ్ పడుకోడానికి, దీని మీద చెద్దరు వేసుకొని పడుకుంటారు. ఈ చెక్క చూడండి, ఈ వైర్ చూడండి, ఈ చెక్కను ఈ వైర్తో కట్టారు. ఇది వచ్చేసి బట్టలు పెట్టుకోడానికి బీరువా లెక్క, ఇది ఛార్జింగ్ పెట్టుకోడానికి. సేమ్ అన్ని బెడ్లు ఇట్లా ఉంటాయి. మరి పరద ఎందుకు అనుకుంటున్నారా, అక్కడ ఏసీ ఎక్కువ అయినప్పుడు ఈ పరద ఇట్లా మొత్తం పెట్టుకున్నామంటే మనకు గాలి కొట్టది, లోపల వేడి ఉంటది. లోపల వేడి అనిపించినా ఇంకో పరద మళ్ళీ ఇట్లా తీసినామంటే మళ్ళా చల్లగా వస్తుంది పరద. దాని గురించి పెట్టుకుంటారు. ఇది బట్టలు వేసుకుంటానికి బాల్కనీ ఉంటుంది, చిన్న బాల్కనీ చూడండి. ఇక బెడ్ స్పేస్ రేట్ వచ్చేసి ఒక్కలకైతే 400 దిరహమ్స్ ఉంటుంది. ఏరియా బట్టి రేట్స్ ఉంటాయి మళ్ళీ.